हेलो गाइस चूस्तुन्नारु कदा ई रोज अयिते मनमु व्लाग वीडियोनि अयिते चेस्तुन्नाम अन्नमाट। सो भुवनगिरि रेलवे स्टेशन टू बापट्ल अन्नमाट। सो बापट्ल अंटे चाला मंदिकि तेलिसिंदे। सो सूर्यलंक बीच अन्नमाट। सो चाला मंदिकि ऐडिया उंटुंदि सूर्यलंक बीच अंटे, तेलियनि वाळ्ळु ओकसारि गूगल चेसिना वच्चुद्दि मीकु। सो मनमैते ई रोज बापट्लकि अयिते वेल्तुन्नाम अन्नमाट। सो नेनु मी वदिननैते वेल्तुन्नाम अन्नमाट। ई रोज नेनु ना वैफ अन्नमाट। सो मनमैते वेल्तुन्नामु। सो ट्रैन कूडा चूसुकोवच्चु एंत रद्दीगा उंदनेदि। अंड మేమైతే ఓల్ డే నైతే ట్రావెల్ అయితే చేసామన్నమాట। సో మా సీట్లో ఒకటి చేయి కనబడుతుందా, సో వాడు హిందీ వాడు అంట, వాడు కూడా ఫ్రీ ఫైర్ ఆడతాడంట। సో నా దాంట్లో క్రిమినల్ చూసి షాక్ అయ్యాడు, టాపప్ కూడా అడిగాడు, కానీ చేయలేదన్నమాట, ఇంకేం చేయలేము। సో చూసుకోవచ్చు మనమైతే నియర్లీ విజయవాడ దగ్గరికి అయితే వచ్చేసాం గైస్, ఓకేనా। సో ఇది వచ్చేసి విజయవాడకి ఇంకొక 5 to 10 కిలోమీటర్స్ దూరంలో అనమాట। సో ఆల్రెడీ మేము వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం ఇవన్నీ దాటేసి వచ్చాము। సో అవన్నీ రికార్డ్ చేస్తే లాంగ్ వీడియో అవుద్ది కదా, సో మన వాళ్ళకి ఇంట్రెస్ట్ రాదని అంతసేపు ఎవరు చూడరు కదా, సో అందుకని నేనైతే వీడియో తీయలేదనమాట, కొంచెం కొంచెం తీసాను। సో ఇక్కడ చూసుకొచ్చి విజయవాడలో చాలా అంటే చాలా న్యూ కన్స్ట్రక్షన్స్ అయితే జరుగుతున్నాయి। సో పెద్ద పెద్ద కాలనీలు అయితే ఏర్పాటు జరుగుతున్నాయి అనమాట। సో విజయవాడకి కొంచెం దగ్గరలో అనమాట। సో నేనైతే కెమెరా పట్టుకుని అలానే కూర్చొని ఉన్నాను, కానీ విజయవాడ అస్సలు రావట్లేదు భయ్య, కామెడీగా ఇక అస్సలు రావట్లేదు। సో విజయవాడ అంటే మీ అందరికీ తెలిసిందే, వంగవీటి మోహనరంగ అన్న। సో విజయవాడ అంటేనే అన్న పేరు గుర్తొస్తుంది, సో మామూలుగా ఉండదు మరి అన్న అంటే। అండ్ ఈ విజయవాడ అంటేనే అన్న వంగవీటి మోహనరంగ అన్న గుర్తొస్తాడు, అదేంటో తెలీదు। సో అదొక వైబ్రేషన్ అంతే। అండ్ చూసుకోవచ్చు, సో కొండలు కొండలు కనబడుతున్నాయి మనకి। సో మన ఐఫోన్లో రికార్డింగ్ చూశారు కదా, సో వీడు పడుకున్నాడు, వీడు పందిరా కొడుకు ఒకటే గురక పెడుతున్నాడు ఆడు, చూసుకోవచ్చు। సో మనోడైతే చాలా డిస్టర్బెన్స్ చేశాడు వీడియో చేస్తున్నప్పుడు, సో కిటికీ పక్కన కూర్చున్నాడు వాడు। సో ఇంకేం చేయలేం కదా, సో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి మనం ఏం చేయలేము। సో చూసుకోవచ్చు మనోడు ఈసారి అయితే లేచి కూర్చున్నాడు। అండ్ చూసుకోవచ్చు ట్రైన్లో సో చాలామంది అయితే కొంచెం నిలబడే ఉన్నారు చూసుకోవచ్చు। అండ్ మా ఎదురుగా కూర్చున్నారు కదా ఆంటీ అంకుల్, వాళ్ళైతే చాలా మంచి వాళ్ళ, సో చాలా అంటే చాలా మంచిగా పలకరించారు। అండ్ చూసుకోవచ్చు మనమైతే విజయవాడకి ఎంట్రీ అయితే అవుతున్నాం అనమాట। సో చాలాసేపు అయితే వెయిట్ చేశాను నేను, విజయవాడ రావాలి, విజయవాడ అవయామి, విజయవాడ రావాలని ఎన్నిసార్లు కోరుకున్నాను। ట్రైన్ ఏమో పేరుకే కృష్ణా ఎక్స్ప్రెస్, కానీ దీన్ని అమ్మ గూడ్స్ బర్డ్ కానీ వెళ్ళబోతుంది, నేను ఒకటి చెప్పుకోవాలి, ఏమైనా అవుతా ఆనే గంటలు కమాన్ అవుతుంది। సో ఫైనల్గా అయితే మనమైతే విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాం గైస్, చూడండి చూసుకోవచ్చు మీరు। సో ఇదే అనమాట రైల్వే స్టేషన్, చెట్లు ఉన్నాయా అన్న ఏందంటారా, సో రైల్వే స్టేషన్లు పెట్టారు, దానికి నాకు సంబంధం లేదయ్యా, దానికి నేనేం చేయలేను। సో ఇది వచ్చేసి మన విజయవాడ రైల్వే స్టేషన్ అనమాట। సో అవతల పక్క ఇట్లా ఇంకో ట్రాక్ ఉంది, ఐ థింక్ మేము ఏ ప్లాట్ఫామ్లో ఉన్నామో మాకైతే తెలియదు అయ్యా, సో చూడలేదు అసలు, అంత గమనించలేదు ఏ ప్లాట్ఫామ్ అని। కానీ చూసుకోవచ్చు విజయవాడలో ఎంతమంది దిగారంటే సగం ట్రైన్ దిగింది, దానికి డబల్ మెంబర్స్ అయితే ఎక్కారనమాట। సో మామూలుగా ఎక్కలే, వీడు చూడు వీడు తీటరా కొడుకు చెట్లకి ఆకులు పీకుతున్నాడు ట్రైన్లో నుంచి, వీడికి ఏమని చెప్పాలి, వాడికి ఒకటే తలకాయ నొప్పి, వాడు ఒకటే డిస్టర్బెన్స్ వస్తుండు, ఒక ఏమనంటే కెమెరా ముందుకు వస్తుండు, ఎవరు బాబు పక్కకు పోరా అంటే కెమెరా ముందుకు వస్తుండు। సో చూసుకోవచ్చు కదా గైస్ మనమైతే విజయవాడ రైల్వే స్టేషన్లో ఎంతమంది జనాలు ఉన్నారు ఎక్కేవాళ్ళు కూడా। అండ్ ఇది చూసుకోవచ్చు గైస్ మన విజయవాడ దుర్గామాత గుడి, నాకు ఒక 3-4 years నుంచి దుర్గామాత విజయవాడ దుర్గామాత దగ్గరికి వెళ్ళాలని చాలా డ్రీమ్ ఉండే, సో అది కుదరలేదు, ఒక 1 weekలోనైతే అదైతే డ్రీమ్ అయితే నెరవేరుద్ది। సో సూన్ 1 week ఎక్కడనే పట్టవచ్చు, ఇంకా టైం చెప్పలేను। సో కొన్ని రోజులలో నేనైతే విజయవాడలో మీటప్ కూడా పెడతాను అనమాట, ఓకేనా। సో అండ్ గైస్ మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే సో మన కృష్ణా నది అనమాట, ఓయమ్మో మామూలుగా లేదన్న కృష్ణా నది, నాకు చూస్తుంటేనే భయం అవుతుంది కృష్ణా నదిని చూస్తుంటే। చూసుకోవచ్చు ఎంత వాటర్ నిండిపోయిందో, సో చాలా అంటే చాలా పైకెత్తి వచ్చేసాయి అనమాట వాటర్, సో రీసెంట్గా జరిగిన వర్షాలకి। సో చూస్తుంటే అంటే వ్యూ అయితే చాలా బాగుంది, కానీ ఒకవైపు భయం కూడా ఉంది, ఇక్కడ ట్రైన్ పట్టాలు కింద పడిపోతాయి ఏడొక భయం అవుతుంది। సో తెలుసు కదా అంటే మన్మధుడు సినిమాలో నాగార్జున కెళ్ళాను. నాకు ఎలా అనమాట కొంచెం వాటర్ అంటే భయం చిన్నప్పటి నుంచి. ఎందుకంటే మా ఊర్లో ఈత కొడతప్పుడు ఫ్రెండ్స్ గారు నీటిలో తోసేసారనమాట. అప్పుడు అంటే నేను అడుగుపోయాను. ఒక ఫైవ్ మినిట్స్ కదా, ఒక 2 minutes 1 minute అయినా నేను చచ్చిపోయి ఉండేవాడిని, కానీ అలా జరగలేదు. సో మా ఫ్రెండ్స్ అయితే అడిట్ చేసి నన్ను పైకి తీసుకొచ్చి కాపాడారనమాట. అప్పటి నుంచి నాకు వాటర్ అంటే భయం అనమాట. సో దానికి ఎవరేం ఏం చేయలేం కదా. అండ్ చూసుకొచ్చి వీడు, అరే ఎవరు బాబు వీడు ఒకటే డిస్టర్బ్ చేస్తుడు, ఒకటే మధ్యలోకి వస్తాడు. ఇప్పుడు వాటర్ బాటిల్ తీసుకుని ఇంతసేపు ఏదో బిస్కెట్ మెక్కాడు, ఇప్పుడు వాటర్ తాగుతాడు. ఓయ్ అమ్మ, అరే బాబు కొద్దిగా వీడియో తీసుకునేటప్పుడు అవరా, మిగతా టైం మొత్తం నీ ఇష్టమన్నా. నేను చెప్పా వీడియోనమ్మా అంటే 10 నిమిషాలు తీస్తా అనుకో, జర్నీ 8 hours 6 hours 7 hours ఉంటుంది. ఆ టైంలో మిగతా టైంలో అంతా చేసుకోవచ్చు కదా, కానీ వాడు ఒకటే డిస్టర్బ్ చేస్తుడు. సో ఆపోనెంట్లో చూసుకోవచ్చు, సో ఏదో గూడ్స్ బండి ఇట్లా పోతుంది ఆపోనెంట్లో. సో వ్యూ చాలా అంటే చాలా బాగుంది గైస్, చూస్తున్నారు కదా. సో నాకు చాలా అంటే చాలా నచ్చింది. అండ్ మీలో ఎవరైనా విజయవాడలో ఉండేవాళ్ళు ఉంటే కామెంట్ చేయండి అన్న. సో మీటప్ పెడదామని అయితే ప్లానింగ్ చేస్తున్నాను. సో సక్సెస్ అయితే మీటప్ అయితే పెడతాను విజయవాడలో. సో చూద్దాం గైస్ మరి ఏం జరుగుతుందని. సో మీటప్ సక్సెస్ అవ్వాలని నేనైతే కోరుకుంటున్నాను గైస్. అండ్ చూసుకోవచ్చు సో ఎంత స్లోగా వెళ్తుందో. సో పట్టాల మీద స్పీడ్ వెళ్తే, పట్టాల అంటే బ్రిడ్జ్ కదా ఇది, వాటర్ పైన ఉన్న బ్రిడ్జ్. సో స్పీడ్ వెళ్తే కూలిపోయే ఛాన్సెస్ ఉంటుంది అనమాట, చాలామందికి తెలియని విషయం ఇది. సో అందుకనే ఏ ట్రైన్ అయినా సరే ఏదన్నా బ్రిడ్జ్ దగ్గరకు వచ్చినప్పుడు మెల్లిగా వెళ్ళొద్దు, దాని తర్వాత మామూలు నేల మీద స్పీడ్ వెళ్ళొద్దు అనమాట. సో ఇది కొంతమందికి తెలియదు, ఎందుకు మెల్లగా వెళ్తుందని అనుకుంటారు. సో అందుకు చెప్తున్నాను. సో మనమైతే ఎండ్కి అయితే వచ్చేసాము, కృష్ణా నది ఎండ్కి. సో కృష్ణా నది అయితే మనం దాటేసాం అనమాట. సో అలా 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 మనమైతే సో ఫైనల్గా బాపట్లకి అయితే వచ్చేసామన్నమాట. సో చూసుకోవచ్చు ఇది వచ్చేసి బాపట్ల రైల్వే స్టేషన్ అనమాట. సో ఫైనల్గా మేము మార్నింగ్ ఈవినింగ్ కల్లా మేమైతే దిగిపోయామన్నమాట. సో ఇదిగా ఈరోజు మనం వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ షేర్ చేయండి అన్న. సో మర్చిపోకండి. సో చలో గైస్, టాటా బాయ్, అంటిల్ దెన్ కీప్ లవింగ్ మోర్.